శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మనము పుర సుధారి వరణౌ రఘువర విమలయస జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేసా కానన కుండల కుంచిత కేస హాథ వజ్ర ఔభజా విరాజై కాంఖే మూంగజనే శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన ప్రభుముద్రికా మేలి ముఖమాహి జలధిరాంగికయే అచరజన
Thank you.
సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడి ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిలకిద్దాం. రండి. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులను ఈకరకు ఐదు దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి ఐదు ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి
ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తాడు. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనస్సారా స్మరించుకొని తరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై.